నమస్తే సార్. పాలపు నరసింహరావు గారు బాగున్నారా? చంద్రలపాడు టు మోతడక గుంటూరు జిల్లా అమరావతి దగ్గర. ఏంటి ప్రయాణం? చంద్రలపాడులో మాకు రెండు మూడేళ్ళు మాకు అక్కడ పరిచయం. మీరు బాగా బాగా కేసు మీరు మందు కొంటే మా కంపెనీ కేసే, ఎందుకంటే 30 ఎకరాలు చిల్లి కాబట్టి. అవునవును. ఎప్పుడైనా కేసు మీరు ఉన్నా లేకపోయినా కేసు తీసుకెళ్లి ఇంట్లో పెట్టిన సందర్భాలు కూడా. అవి కూడా సార్కో ఎక్స్ట్రా తెచ్చి. నందిగాం పరిసరాల్లో మీకు కావాల్సిన మందు లేనప్పుడు మేము ఖమ్మం జిల్లా ఎర్రపాలెం మండలంలో బనగంపలపాడు ఏరియా నుంచి కేసు వేసుకొచ్చి మీ ఇంట్లో పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. తెప్పించారు, తెప్పించారు. మా మందులు అప్పుడు ఎలా పనిచేసినాయి మీకు? బాగానే పనిచేసింది, బాగా పనిచేసింది. సో చంద్రపాడులో చేసేవాళ్ళు వ్యవసాయం, మీరు లోకల్ ఎక్కడైనా సరే మోతడక అమరావతి మండలం ఎక్కడైనా సరే మీరు చంద్రపాడుకు వచ్చేసి ల్యాండ్ ఎక్కువ దొరక చంద్రపాడుకు వచ్చి అక్కడ కౌలుకి తీసుకుని వ్యవసాయం చేసేవాడు. సో మళ్ళీ రిటర్న్ బ్యాక్ అనమాట చంద్రపాడు మళ్ళీ మోతడక అమరావతి దగ్గర. ఎందుకు అంటే అక్కడ ల్యాండ్ కొద్దిగా కాస్ట్ ఎక్కువైపోయింది, మళ్ళీ కొద్దిగా పొలాలు కూడా కొద్ది గడ్డి దొరికినాయి, ఇక మంచి మనకి బాగా అనుకూలంగా లేదు అన్నట్టుగా వచ్చాను. అంటే ఇక్కడ అంత ల్యాండ్ దొరకదు. జనరల్ గా 4 రోజుల క్రితం మిమ్మల్ని నా రైతులు, నన్ను నమ్మే రైతులు, నా మాట వినే రైతులు, నా మీద నమ్మకం ఉంచే రైతులకు నేను ఎప్పుడైనా సరే ఖాళీ టైంలో ఫోన్లు చేస్తా ఉంటాను. ఆ విధంగానే మీకు 4 రోజుల క్రితం ఫోన్ చేశా. ఫోన్ చేసి మీరు చంద్రపాడులో ఉన్నారేమో అనుకుని ఫోన్ చేశా. కాదండి, మీరు ఎక్కడికి వచ్చి ఇంకా మంచి తొందరగా రమ్మన్నా. చంద్రపాడులో ఉన్నాను ఫోన్ చేసి, ఎక్కడ ఉన్నారు ఏంటి నర్సరావు గారు బాగున్నారా ఎట్టంటే, నేను ఎట్టండి మోతడికి. మోతడికి ఏంటంటే నేను ఎందుకు వచ్చేసాను నేను చంద్రబాబు అప్పుడు నేను చెప్పాను, నేను కూడా మరి గుంటూరుకు వచ్చానండి ఎట్టని చెప్పి మిమ్మల్ని కలవడానికి వచ్చాము. సంతోషం మీరు మాకు అందుబాటులో ఇక్కడ దొరకటం. సో మీ 8 ఎకరాల మిరప తోటని ఇప్పుడు చూసాము. మీకు ఫేమస్ అనే ముందు రికమెండ్ చేశాను. ఫేమస్ 30 రోజుల తర్వాత నుంచి ఫేమస్ కొట్టుకోవచ్చండి. ఎకరానికి పావు అది దోమని నల్లిని పై ముడుతున్నాయి, కింద ముడుతున్నాయి, లద్ది పురుగుని, పచ్చ పురుగుని, గ్రోత్ని, మత్తదనాన్ని అన్నిటికీ మించి సైడ్ బ్రాంచెస్ని విపరీతంగా ఇచ్చింది. మొక్క చిన్నగా ఉన్నప్పుడే సైడ్ బ్రాంచెస్ వస్తాయి, అది 30 రోజుల తర్వాత నుంచి వచ్చింది. 30 రోజుల ముందు బ్రాంచెస్ రావు. ఆ టైంలో కనుక ఈ ఫేమస్ అనే మందు కొడితే విపరీతమైన సైడ్ బ్రాంచెస్ వచ్చి మందు కొట్టిన 15 రోజులకి బుట్టలా కలుగుతుందండి. ఆ మందు మనం గమనించాము, దాదాపు చాలా మొక్కలకి మనం పచ్చ పురుగు చూసాము. అవునా? చూసాము, చంపాము, ముడత చూసాము. సో ఈ మందు కొట్టిన తర్వాత 2 రోజుల్లో పురుగు చచ్చిపోద్దండి. 4 రోజుల్లోపు సకింగ్ ఫెస్ట్ నల్లి పోద్దండి. 6 రోజుల నుంచి 7 రోజులకి ముడత విచ్చుకుంటుంది, ఉన్న ముడత విచ్చుకుంటుంది. 8 నుంచి 10 రోజుల వ్యవధిలో సైడ్ బ్రాంచెస్ వస్తాయి, అంటే కాండం చిట్లిద్ది. కాండం చిట్లిద్ది 8 నుంచి 10 రోజుల్లో కాండం చిట్లిద్ది. 10 నుంచి 15 రోజుల్లో చిట్టిన కాండం 2 ఇంచులు సాగి మొక్క బుట్టలాగా అల్లుకుంటుందండి. మినిమం 15 రోజులు ముందు కొట్టాల్సిన పని ఉండదు. ఫేమస్ కొడితే ఎకరానికి పావు. మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాము. మీరు ఆల్రెడీ మందు తీసుకురమ్మన్నారు, మేము సాయంకాలం తెచ్చిస్తున్నాం.